మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కాలసర్ప దోషాలలో 8వదైనటువంటి కర్కోటక కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులు ఏ విధంగా ఉంటారు, జాతక చక్రంలో కర్కోటక కాలసర్ప దోషం ఉన్నదా లేదా అని మనం ఏ విధంగా గ్రహించాలి అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కర్కోటక కాలసర్ప దోషం. ఈ కర్కోటక కాలసర్ప దోషం అనేటువంటిది జాతక చక్రాన్ని కనుక తీసుకున్నట్లయితే జాతక చక్రంలో లగ్నము నుంచి 2వ స్థానంలో కేతు ఉండి 8వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే ఈ రాహుకేతువుల మధ్యలోనే కనుక అన్ని గ్రహాల యొక్క బంధనం కనుక జరిగినట్లయితే దానిని కర్కోటక కాలసర్ప దోషం అంటారు. ఈ కర్కోటక కాలసర్ప దోషం అనేటటువంటిది ఏ విధంగా జరిగిందనేది కూడా మనం జాతక చక్రంలో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆ పూర్వార్ధంలో అంటే ఈ గ్రహాల యొక్క బంధనం అంతా కూడా పూర్వార్థం అంటే రాహుకేతువులకు ఉత్తరార్థంలో జరిగిందా లేదా ఈ జాతక చక్రంలో రాహుకేతువులు వీరు ఏ ముఖంలో ఉన్నారు అనేటటువంటిది కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అంటే వీళ్ళు ఊర్ధముఖంలో ఉన్నారా లేదా అధోముఖంలో ఉన్నారా అనేవి కూడా తెలుసుకొని దాని ప్రకారం ఈ జాతక చక్ర అంటే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఈ కాలసర్ప దోషం అనేటటువంటిది ఏ ప్రభావంలో ఉందో తెలుసుకోవాలి. 2వ స్థానంలో కేతు ఉండి 8వ స్థానంలో కనుక ఇలా కనుక ఉన్నట్లయితే ఈ కర్కోటక కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఈ కర్కోటక కాలసర్ప దోషం ఏర్పడినటువంటి జాతకులు ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా విదేశాలలో లేదా వేరే ప్రాంతాలలో గడుపుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే విదేశీ యోగం కలగటానికి ఈ దోషం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇది మరి దోషం అంటున్నాం కదా, మరి విదేశీ యోగం కలుగుతుంది కదా అంటే వాస్తవంగా కనుక చూసినట్లయితే ఈ కర్కోటక కాలసర్ప దోషాన్ని కర్కోటక కాలసర్ప యోగము అని కూడా అంటారు. అంటే విదేశీ యోగం కలగాలి అంటే ఈ కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు ద్వితీయ స్థానంలో కేతు, 8వ స్థానంలో రాహు కనుక ఉన్నట్లయితే వీరు మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారికి సరిగా వెళ్ళదు. అంటే మంచిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అది చెడుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎదుటి వారితో ఎంత చక్కగా సత్సంబంధాలు మెయింటైన్ చేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత వారు ఆ దూరం అయిపోతూ ఉంటారు. దాంతోపాటు ఇంకా కనుక తీసుకున్నట్లయితే ఈ జాతకులు 8వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత చెయ్యనటువంటి తప్పులకు, చెయ్యనటువంటి పొరపాట్లకు అపనిందల పాలవుతూ ఉంటారు. ఇంకా దానితోపాటు వీరికి ఆకస్మికమైనటువంటి రుణబాధలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. విపరీతమైనటువంటి రుణబాధలు కూడా కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ధనానికి సంబంధించి ఆర్థికంగా కటకట్లాడిపోతూ ఉంటారు. ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతి పనిలో కూడా అన్ని రకాలుగా నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పూర్తిగా పోతుంది. 8వ స్థానంలో రాహు యొక్క ప్రభావం కలిగినటువంటి కారణం చేత ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులు ఈ జీవితం మీద విరక్తి కలిగేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఈ జీవితం ఇక నాకు చాలు అనేటటువంటి వైరాగ్య భావంతో ఈ జీవితాన్ని వదిలేద్దామా అనేటటువంటి నెగిటివ్ ఆలోచనలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కర్కోటక కాలసర్ప దోషం యొక్క ప్రభావం. మరి ఆర్థికంగా కుంగిపోతూ ఉంటారు. సమాజంలో ప్రతిరోజుకి కూడా వారు సంపాదించుకున్న పేరంతా కూడా పతనమైపోతూ ఉంటుంది. కుటుంబంలో కూడా మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతూ ఉంటుంది. ఎదుగుదల అనేటటువంటిది పూర్తిగా ఆగిపోతుంది. వ్యాపార స్తంభనం జరుగుతుంది. ఉద్యోగంలో నుంచి కూడా ఆకస్మికమైనటువంటి సస్పెన్షన్స్ లాంటివి కూడా వీరికి కలుగుతూ ఉంటాయి ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులకు. కాబట్టి జీవితం సంపూర్ణంగా విరక్తి కలిగిందని అనేటటువంటి విధంగా ఉంటుంది వీరికి. మరి ఈ విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అంటే ఈ జాతక చక్రంలో
ఆ దోషము యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది, ఈ కర్కోటక కాలసర్ప దోషం యొక్క ప్రభావం ముఖ్యంగా ముందు ఏ గ్రహాల మీద పడుతున్నది, వాటి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకొని దానికి తగిన విధంగా కనుక మనం పరిహారం చేసుకున్నట్లయితే తప్పక మనము సత్ఫలితాలను పొందవచ్చు. ఇది కర్కోటక కాలసర్ప దోషం యొక్క ప్రభావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద వచ్చేసి లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.